వీడు వాణ్ణి కదలనీడు, వాడు వీణ్ణి కదలనీడు. వీళ్ళిద్దరూ వేసిన 100కు పైగా టెండర్లు పెండింగ్లో ఉన్నాయి. బయట వాళ్ళకే ఇంత తలపోటుగా ఉంటే వీళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన నాకు గుండెపోటు రావాలి. అయ్యో అవే మాట్లాడనయ్యా. లేకపోతే ఏంటమ్మా వీళ్ళిద్దరూ. రచనా, మేము ఇక్కడ మాట్లాడుకుంటున్నావా? టీవీ ఆపు. మీరు మాట్లాడుతుంటే ఆపమని అడిగానా? రై, మేము ఇక్కడ సీరియస్ గా బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం. ఆ పెద్ద మాట్లాడుతున్నారులే, వేస్ట్ బిజినెస్ మీరును. ఎంత పొగర్రా నీకు, వేస్ట్ బిజినెస్? ఏపీలో నంబర్ 1 కంపెనీ మన SMT. అదెప్పుడో 10 ఏళ్ల కిందటి మాట. ఓసారి కలుదరి చూడండి, మనం ఎక్కడున్నామో మీకే తెలుస్తుంది. ఒకప్పుడు మనకంటే ఎంతో వెనుకున్న వాళ్ళు మనల్ని దాటి ఎప్పుడో ముందుకెళ్ళిపోయారా? అంటే మనం ముందుకు వెళ్ళట్లేదా? ఆ రఘునాథ్ని ఎలా ఆపాలన్న ఆలోచనతో మన డెవలప్మెంట్ ఎప్పుడో ఆగిపోయిందిరా. కరెక్ట్ గా చెప్పావు చిన్న, అదే వీళ్ళకి అర్థం కావట్లేదు. ఒరే అన్నయ్య, బిజినెస్ తో డెవలప్మెంట్ ఉండాలి కానీ ఇగో ఉండకూడదురా. ఆ రఘునాథ్ ఫ్యాక్షనిస్టులతో లింక్ ఉందని మీరు వాళ్ళతో లింక్ పెట్టుకున్నారు. వాడు పోలీసులకి ఆఫీసర్లకి లంచం ఇచ్చాడని మీరు ఇచ్చారు. అంటే మీరు ఎలా బిహేవ్ చేయాలో, ఎలా బిజినెస్ చేయాలో వాడు నేర్పిస్తున్నాడు మీకు. వాడితో కాంపిటీషన్ లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారా? వాడు ఇడియట్. ఇడియట్ తో మనకు కాంపిటీషన్ ఏంట్రా? అంటే వాడు ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలా? వాడి వైపు చూసి వాడిని పెద్దాన్ని చేస్తారా? మరి వాడు మన మీద ఎందుకు ఫోకస్ పెట్టాలి? వాడి దృష్టిలో మనం పెద్దవాళ్ళం కాబట్టి. అసలు ఏంట్రా నీ ఉద్దేశం? అసలు శత్రువు ఉన్నవాడు బాగుపడినట్టు ప్రపంచ చరిత్రలోనే లేదు. ఆ రఘునాథ్ కు మనకున్న గొడవల వల్ల మధ్యలో దూరిన 3వ వాడు రాకెట్ లా ఎదిగిపోయాడు. ఒక్కసారి మీ ఈగోలు పక్కన పెట్టి ఆ రఘునాథ్ మీరు కలిసి బిజినెస్ చేస్తుండండి. కనుచూపు మేరలో మీకు ఎవ్వరు పోటీ కనిపించారు. ఏంట్రా నువ్వు చెప్పేది? నేను చెప్పింది కాదురా, నీ చిన్న కొడుకు చెప్పాడు. ఆడు చెప్పాడా? ఆడు నీకు చెప్పడం, నువ్వు నాకు చెప్పడం పోరా? చిన్నవాడైనా పెద్ద మాట చెప్పాడురా. పెద్ద మనసుతో ఆలోచించకపోతే నువ్వు చిన్నవాడి అయిపోతావు. ఊరుకోరా, ఆ రఘునాథ్ గారు నన్ను ఎంత విసిగిస్తున్నాడో తెలిసి కూడా వాడితో కాంప్రమైజ్ అంటావంట్రా? కాంప్రమైజా? వాట్ డు యు మీన్? నేను దేంట్లో తక్కువ? వాడికంటే నేనెప్పుడు ఒక మెట్టు పైనే. ఆ భ్రమలోనే ఎన్నో మెట్లు దిగజారావురా. మళ్ళీ అన్ని మెట్లు ఒక్కసారిగా పైకెక్కే అవకాశం వచ్చింది. ఆలోచించు. నువ్వెన్నైనా చెప్పరా, వాడితో పార్ట్నర్షిప్ అంటే పావుతో ఫ్రెండ్షిప్ చేసినట్టు. సరేరా, నువ్వన్నట్లు పార్ట్నర్షిప్ లో చీటింగ్లు ఉండొచ్చు, రిలేషన్షిప్ లో చీటింగ్లు ఉండవుగా. రిలేషన్షిప్? అవునరా. నీకు పెళ్లి కావాల్సిన కూతురు ఉంది, వాడికి పెళ్లి కావాల్సిన కొడుకు ఉన్నాడు. ఆలోచించు. సరే, 10 మందికి మంచి చెడు చెప్పేవాడివి. నేను నీకు ఇంతకంటే చెప్పక్కర్లా, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నా. అరే యార్, అతనితో ఏం చెప్పాలనుకున్నావు చెప్పాయి, మమ్మల్ని ఎందుకు టెన్షన్ పెడతావు? చిన్న వయసున కర్చీఫ్ ని తీసేద్దాం అనుకుంటున్నాను. ఏంటి దాని డిసిషన్ కి మీరెంత చిందులేస్తున్నారు? హే ఊర్కోవే, అది కర్చీఫ్ తీసేస్తే మేమందరం టవల్ వేద్దామని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. షట్ అప్, చంపేస్తాను. చిన్న వేసిన కర్చీఫ్ తీసేసి తన కౌగిట్లోకి వెళ్ళిపోదామని గట్టిగా డిసైడ్ అయ్యాను. గుడ్, మంచి డిసిషన్. కానీ ఇంత సడన్ గా డిసైడ్ అయ్యావంటే? సడన్ గా కాదే, ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకున్నాను. తనకి చెప్పడానికి కొంచెం హెసిటేషన్ ఫీల్ అయ్యాను, కానీ ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది. ఆహా, సైలెంట్ గా ఉంటూ డీప్ లవ్ లోనే పడ్డావే? నేనేం పడలేదు, తానే పడేశాడు. అలాంటి మంచి లక్షణాలు ఉన్న వాడిని మిస్ చేసుకోకూడదని. ఇంకా ఆలస్యం ఎందుకు, తొందరగా తనతో చెప్పేశాయి. ఏ, తనకు ఫోన్ చేసి రేపు బొటానికల్ గార్డెన్ లో కలుస్తానని చెప్పవా? ష్యూర్ ష్యూర్. చిన్న, నీకు గుడ్ న్యూస్.